ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సంఖ్య తగ్గిపోయిందని, మామూలు రోజులతో పోలిస్తే ఆదాయం సుమారు 4 వంతు ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాలతో రోజుకు 10 నుండి 15 వరకు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నామని, లాక్ డౌన్ తర్వాత పెరిగే అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ రత్న కుమార్ మీడియాకు తెలియజేశారు. అప్పుడు సుమారు రోజుకి 45 లక్షలు ఆదాయం అంటే అప్పుడు అప్పట్లో 45 డాక్యుమెంట్లు అయ్యాయి. 10-15 డాక్యుమెంట్లు కూడా అవ్వాలి. ఇంకా పబ్లిక్ కూడా పూర్తిగా బయటకు రాను. వచ్చినా కూడా మేము కంట్రోల్గా చేయమని మా గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. 10-15 డాక్యుమెంట్లు చేయమని ఆరోగ్య మినిస్టర్గా చేస్తున్నాము. ఎందుకంటే పబ్లిక్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం వస్తుంది. 17-18 తారీఖు తర్వాత ఏం జరుగుతుందని మీరే మనం ఎక్స్టెన్షన్ అన్నారు. ఓకే మ్యామ్. ఓకే.